హాయ్ వ్యూస్, ఈరోజు వేరే వార్తలో ఏమైనా ఇద్దాంలే అని చూస్తూ ఉంటే ఈ మా ఎలక్షన్ మీదే అందరూ దృష్టి పెట్టారు. అండ్ సండే కదా, సో ఎంటర్టైనింగ్ కోరుకునే వాళ్ళకి నిజంగా ఈ మా ఎలక్షన్ లిటిల్ బిట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్గా ఉంది. సినిమాలో కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, కోరుకుంటారు, చంపుకుంటారు కదా, ఈ మా ఎలక్షన్ సంబంధించి చంపుకోవటం ఒక్కటే చేయట్లేదు, రిమైనింగ్ అన్నీ చేస్తున్నారు. కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు, నెట్టుకుంటున్నారు, ఓ అబ్బా ఎన్ని కావాలంటే అని, అంటే లైవ్లో సినిమా చూపించేస్తా ఉన్నారు. అయితే ఇక్కడ విష్ణు గురించి చెప్పుకోవాలి. విష్ణు ఎంత తెలివిగలడంటే, మొన్నేమో ఈ ఓట్లకి డబ్బులు పంచారన్నప్పుడు అవును మహేష్ బాబుకి కూడా గూగుల్ పే 75,000 చేశాయని మహేష్ బాబును లాగాడు. ఇక లేటెస్ట్గా లోపల గొడవ అవుతూ ఉందంట కదా, దాచుకొని జరుగుతుందంట కదా, అసలు అద్దెని ఇదే అంటూ ఉంటే అవును బ్రహ్మానంద్ కూడా రిగ్గింగ్ పాల్పడ్డాడు, బ్రహ్మానంద్ కూడా గొడవ చేశాడు అన్నాడు. మొన్న మహేష్ బాబుది ఎలాగైతే కామెడీగా చేశాడో ఇక్కడ కామెడీగా బ్రహ్మానంద్ కూడా అక్కడ వాడేశాడు. ఓకే, ఏవైతే ఇష్యూస్ జరుగుతూ ఉన్నాయో అది జనాలు నిజమా అని తెలుసుకునే లోపు ఊరుకోండి, అది నిజమేంటి అని చెప్పేసి ఊహించినట్టు కామెడీ తీసుకొచ్చి ముందు పెడుతున్నాడు. తద్వారా ఏ అది అబద్ధంలే అన్న ఫీలింగ్ క్రియేట్ చేస్తా ఉన్నాడు. మరి మన డబ్బులు పంచడం లేదా నాకు తెలియదు, బట్ మహేష్ బాబుకి డబ్బులు పంపడానికి చవటం అనేది ఏదైతే ఉందో అది హ్యూజ్ కామెడీ అండ్ మూల జరగని పని. అంటే అంతకు ముందు కూడా ఏం జరగలేదు అన్న ఫీలింగ్ జనాలకి రావాలి. అది ఇక్కడ మంచి విషయం చేశాడు. ఇక నెక్స్ట్ చూసుకుంటూ ఉన్నప్పుడు ఇక్కడ రిగ్గింగ్ జరగటం కావచ్చు, అక్కడ ఉన్న వాళ్ళు మభ్య పెడతాం కావచ్చు, బెదిరించడం కావచ్చు, ఇది చేస్తున్నారన్నారు కదా. లోపల బ్రహ్మానందం పేరు వాడారు. బ్రహ్మానందం అన్నప్పుడు ఏంటి, ఆబ్వియస్లీ కామెడీ కదా, నానా బ్రహ్మానందం అన్నప్పుడు ఎప్పుడు కామెడీ చేసుకుంటా ఉంటారు, ఈ రోజు జరిగింది కూడా అదే. అంటే దాని అర్థం ఏంటి, రిమైనింగ్ వాళ్ళ విషయంలో కూడా జరిగింది అదే అన్న వేళ అక్కడ వాడేశాడు. ఇక ఎక్కడెక్కడి నుంచో ఎవరెవరినో మీరు రప్పిస్తున్నారంట కదా ఫ్లైట్లలో అయితే అన్నప్పుడు, వాళ్ళకి అవసరం ఓటేయటానికి రావాలి అన్నప్పుడు ఆబ్వియస్లీ వాళ్ళకి ఏదైనా హెల్ప్ కావాలన్నప్పుడు చేస్తూ ఉన్నాం తోటి మనుషుల్లాగా అన్నాడు. ఈ వేళ ముంబై నుంచి ఏకంగా జెనీలియా వచ్చింది. జెనీలియా పర్టికులర్గా వచ్చి రాగానే మంచు విషయం దగ్గరుండి లోపలికి తీసుకెళ్ళి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి ఓటేయించేసుకున్నాడు. అంటే ఇక్కడ చూస్తున్నట్టయితే ఎవరైనా సరే ఇండిపెండెంట్గా వచ్చి ఇండివిజువల్గా వచ్చి ఓటేసి వెళ్తే ఫైన్, అదర్వైజ్ వేరే స్టేట్స్ నుంచి రావాలి అన్నా లేదు దూర ప్రాంతాల నుంచి రావాలన్నా పోస్టల్ బ్యాలెట్ అన్న మొత్తం దగ్గరుండి మరి మంచు ఫ్యామిలీని చూసుకుంటూ చూడడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. ఇక బాలకృష్ణ తను చాలా తెలివిగా స్పందించాడు. ఆ ప్యానల్లో ఈ ప్యానల్లో రెండు ప్యానల్లోనూ మంచులు ఉన్నారు. సో అభ్యర్థి వేసి నేను సెలెక్ట్ చేసుకుని ఎవరైతే బెస్ట్ చేయగలరో వాళ్ళకి నేను ఓటు వేసి అని చెప్పి తెలివిగా చెప్పాడు. మంచు విష్ణు ఏమన్నాడు, బాలయ్య సపోర్ట్ నాకే ఉంది అన్నాడు. ఆ వేళ బాలయ్య మాత్రం చెప్పలా. కమింగ్ టు చిరంజీవి, ఆయన వచ్చేసరికి ప్రకాశ్ ప్యానల్కి మద్దతు ఇచ్చినా సరే ఓపెన్ గా విషయం చెప్పలేకపోయినాడు, ఎందుకంటే ఆ పొజిషన్లో ఆయన ఉన్నాడు కాబట్టి. బట్ ఇండైరెక్ట్ గా ఏం చెప్పున్నాడు, అంతఃకరణ శుద్ధితో ఎవరైతే బెస్ట్ గా ఉంటారో వాళ్ళకే ఓటు వేసి అని చెప్పున్నాడు. ఇక రోజా ఈమె వచ్చేసరికి ఆబ్వియస్లీ మంచు విష్ణు వాళ్ళ ప్యానల్కి సపోర్ట్ చేసింది, నో డౌట్. అయితే ఆమె కూడా ఏం చెప్పింది, ఏ ఎన్నికైనా సరే గెలుపోవటం సహజమే, కానీ ఈరోజు ఎందుకు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు, నేనైతే ఒక సినీ నటిగా వచ్చి నా ఓటు ఇక్కడ వినియోగించుకున్నాను, బట్ మంచి వారిగా ఓటేసని చెప్పేసి ఆమంది. సో ఓవరాల్ ఇందులో మీకు అర్థమవలసింది ఏంటి, ఎన్నిక ఏదైనా కావచ్చు గాక అంతిమంగా అందులో పోటీ చేసే వాళ్ళు గెలుపు కోసం వాళ్ళు ఫాలో అవుతున్నటువంటి స్ట్రాటజీస్ ఏవైతున్నాయో ఎగ్జాక్ట్ గా పంచాయతీ ఎన్నిక దగ్గర నుంచి పరిషత్ ఎన్నికలు చూసిన, అంటే ఊర్లో ఉన్నటువంటి పంచాయతీ ఎన్నికలు, గ్రామ పంచాయతీ, తర్వాత మండల పరిషత్తు, జిల్లా పరిషత్తు, తర్వాత చూసుకున్నప్పుడు ఎమ్మెల్యే, ఆ తర్వాత ఎంపీ, అంటే ఎన్నిక ఏదైనా సరే సేమ్ ఫార్మాట్. ఎక్కడో ఊర్లో ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ హైదరాబాద్ వచ్చి సెటిల్ అయి ఉంటారా, ఎన్నికలైనా కానీ వాళ్ళకి స్పెషల్గా బస్సులు కార్లు వేస్తారు, ఎక్కడి నుంచి వెళ్తారు అప్ అండ్ డౌన్, మళ్ళీ ఛార్జీలు మధ్యలో భోజనాలు అన్ని కూడా ఎగ్జాక్ట్గా మంచు విష్ణు వాళ్ళ ప్యానల్ ఎవరైతే వాళ్ళు ఇదే ఫాలో అవుతా ఉన్నారు. మళ్ళీ తప్పు చేశారా ఉప్పు చేశారా నేను అంటలే, అంటే ఓటర్లు మిస్ చేసుకోకూడదు అన్నది వాళ్ళు. ప్రకాశ్రాజ్ ఏమంటున్నాడు, ఎవరైనా సరే మేము ఏవైతే అంశాలు ప్రచారం చేస్తున్నామో అండ్ మోరవరు నించున్న క్యాండిడేట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రాపర్గా మంచి చేయగలంటే వారిని ఆటోమేటిక్గా వాళ్ళు ఎన్నుకుంటారు, మేము ఏదైతే చేస్తామో అది మాత్రం మేము చెప్పాము అంటున్నాడు. సో ఇక్కడ మీకు అర్థం కావాల్సింది, మరి కాసట్లో రిజల్ట్ కూడా వచ్చింది కాబట్టి మీకు తెలియాల్సింది ఒకే ఒకటి గుర్తుంచుకోండి, నేను ఇదిగో ఈరోజు కరెక్ట్గా ఉన్నా, మీరు కరెక్ట్గా నిర్ణయం తీసుకోండి అని వాళ్ళకి చెప్తే వాళ్ళు ఆ విధంగా నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా ప్రజాస్వామ్యం గెలిచిద్ది. ఇది ఈరోజు ప్రకాశ్రాజ్ ప్యానల్ గెలిస్తే, చాలా మంది నేను ప్రకాశ్రాజ్కి ఏదో వన్ సైడ్ సపోర్ట్ ఇస్తాను అంటున్నారు, అస్సలు సపోర్ట్ అనేది లేదండి. గతంలో తను మోడీ గురించి మాట్లాడిన కొన్ని విషయాల వైజ్ కావచ్చు, ఇండస్ట్రీ గురించి తను మాట్లాడిన మాటలు కావచ్చు, నేను చాలా విభేదించాను. బట్ నేను ఇక్కడ ఏమంటున్నానంటే జరుగుతున్నటువంటి ఇష్యూని మాత్రం నేను బేసిస్కొని చెప్తా ఉన్నా, అర్థమవుతుందా. ఒక ఓటు అనేది ఉన్నప్పుడు అది మనకు పడటం కోసం ఎంత ఎఫర్ట్ అయినా పెట్టవచ్చు అనేది మంచు విషయంలో కనిపిస్తుంది నాకు గెలవటం కోసం. ప్రకాష్ రాజ్ నేను కరెక్ట్గా ఉన్నా, మీరు కూడా కరెక్ట్గా ఉండండి అని మాత్రమే చెప్తా ఉన్నాడు. అది ఎంతవరకు వర్కౌట్ అయింది ఏంటనేది ఈరోజు చూద్దాం. ఎందుకంటే అందరికీ మెసేజ్లు ఇస్తూ ఉంటారు ఈ సినిమా వాళ్ళు,
ఈ రోజు ఆ వేళ వాళ్ళు మెసేజ్ ఇస్తారా లేదా ఏది ఎన్నికల్లో అభ్యర్థులు ఎన్నుకోవటం ద్వారా అనేది మనం చూద్దాం.